హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియోని క్లియర్గా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. సో నిన్న నైట్ రివ్యూ నిన్న నైట్ ఇవ్వలేకపోయాను కొన్ని వేరే పర్సనల్ వర్క్స్ వల్ల. సో రేపటి నుంచి కంటిన్యూస్గా నైట్ టైమే ఇస్తాను, ఈరోజు నైట్ నుంచి. వీడియో మొత్తం చూసేంతవరకు ఎవరు కామెంట్ చేసినా నేను ఒప్పుకోను. మొత్తం వీడియో చూసిన తర్వాతే లైక్లుగా ఏమైనా చేయండి. ఎగ్జాక్ట్గా నా పాయింట్స్ క్లియర్ కట్గా చెప్తాను. సో స్టార్టింగే నాకేమనిపించిందంటే, ఈ ఎపిసోడు ఖచ్చితంగా సన్నీని టార్గెట్ చేశారు అని అనగానే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్ అనుకొని వాళ్ళు మాట్లాడే క్రమంలో సన్నీ టార్గెట్ అయ్యాడు. అంటే వాళ్ళు టార్గెట్ చేశారనేది నేను అన్నాను. అది సన్నీకి ప్లస్ అయింది అనేది నా ఫీలింగ్ ఈ ఎపిసోడ్ కూడా. అది ఎలా అనేది వీడియో మొత్తం చూద్దాం. దీంట్లో కూడా ఎవరిది మిస్టేక్ అనిపించింది, ఎవరిది మిస్టేక్ అనిపించలేదు అనేది కూడా చెప్దాం. ఫస్ట్గా మాట్లాడాలి అంటే, ఒక్క మాటతో మాట్లాడాలంటే, శ్రీరామచంద్ర షణ్ముఖ్ కాదు, శ్రీరామచంద్ర సన్నీ ఒకరినొకరు వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చుకోలేదు. అది నాకు బాగా అనిపించింది. వాళ్ళిద్దరిది శ్రీరామచంద్రని కూడా అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎందుకంటే పర్ఫామ్ చేసిన వాళ్ళు వర్స్ట్ పర్ఫార్మర్ ఎలా ఇస్తారయ్యా నాకు అర్థం కాలేదు. ఎవరిచ్చినా కూడా రాంగు. కొన్ని బిహేవియర్ కన్సిడర్ చేసినా ఆ బిహేవియర్ వెనక ఉన్న అర్థాన్ని కూడా గమనించాలి. అది నా పాయింట్. క్లియర్గా వీడియో మొత్తం చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా షణ్ముఖ్ లోబో వీళ్ళిద్దరూ పెరల్స్ టాస్క్ ఆడేటప్పుడు సన్నీ, ఇవి మనం వెనకవి కూడా ఆలోచించుకోవాలి. ఒక రివ్యూ ఇచ్చే వ్యక్తి వెనకవి కూడా ఆలోచించుకొని చెప్పాలి. ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పడం కరెక్ట్ కాదు అనేదే నా ఉద్దేశం. సో ఈ రివ్యూలో మీకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది, సన్నీది కరెక్టా, శ్రీరామచంద్ర కరెక్టా, షణ్ముఖ్ కరెక్టా, జెస్సీ కరెక్టా, మానస్ కరెక్టా అనేది కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ ఉంటాయి, చెక్ చేస్తూ ఉండండి. దాంతోపాటుగా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా నాకు చెప్పాలనుకున్న ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేయొచ్చు, ఫాలో అయ్యి మాట్లాడదాం. సో వీళ్ళిద్దరూ టాస్క్లో ఉన్నప్పుడు సన్నీ షణ్ముఖ్ లోబో ఆడేటప్పుడు ఖచ్చితంగా లోబోకి ఫేవర్గా ఇవ్వచ్చు ఆ డెసిషన్, ఛాన్స్ ఉంది. ఎందుకంటే వెయిట్ ఉన్న వ్యక్తి కూడా తెల్లగా ఉన్నాయి, షణ్ముఖి కొంచెం మట్టిమట్టిగానే ఉన్నాయి. కానీ అయినా కూడా సంచాలకంగా సన్నీ తీసుకున్న డెసిషన్ నేను అప్రిషియేట్ కూడా చేశాను. ఎందుకంటే అక్కడ ఫాస్ట్ కూడా ఒక స్పీడ్ కూడా మ్యాటర్. ఎందుకంటే షణ్ముఖ్ చాలా ఎక్కువ తీశాడు కాబట్టి అది కడగడానికి ఒక 5-6 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు. కాబట్టి ప్యూర్ ఖచ్చితంగా గెలిచిన షణ్ముఖే. అక్కడ ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా నిజాయితీగా షణ్ముఖే ఇచ్చిన సన్నీకి ఇలా అన్యాయం జరిగినప్పుడు టాస్క్లో అన్యాయం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కూడా అంటే అన్యాయమే. అలాంటప్పుడు క్వశ్చన్ చేస్తే, అలాంటప్పుడు ఆవేశం వస్తే రైటా తప్పా అనే దాని గురించి మాట్లాడదాం, క్లియర్గా మాట్లాడదాం. ఇవి ముందు ఒక పాయింట్స్ ఇచ్చిన తర్వాత ఇన్పుట్స్ తర్వాత మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. సో పూర్తిగా చూడండి, వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఖచ్చితంగా లెంతీగా ఉంటుంది. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. స్టార్టింగ్ సన్నీ ఇంకా గేమ్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది బిగ్ బాస్ సీజన్ 5 అనేసి అంటున్నాడు. అది నా ఒపీనియన్ కూడా, అది అందరి ఒపీనియన్ కూడా. ఎందుకంటే హౌస్ మేట్స్ ఎక్కడ ఎంత బాగా గొడవలు జరుగుతాయో అక్కడ సీజన్ అంత బాగా హిట్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కూడా గేమ్ నిన్నే స్టార్ట్ అయింది, మొన్న ట్విట్టర్లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. నెక్స్ట్ సరికి సన్నీ మానస్తో మనం కలిసి ఆడదాం అనుకున్నారు. ఇద్దరు ఓకే అనుకుంటున్నారు. అలా ఆడితే ఆ పక్క వాళ్ళు కలిసి ఆడుతున్నారు, వీళ్ళు కలిసి ఆడుతున్నారు, అందరూ కలిసి ఆడుతున్నారు కాబట్టి గ్రూపులు ఫామ్ అయినాయి కాబట్టి గేమ్ కూడా రంజుగా ఉంటుంది, చాలా రంజుగా. నెక్స్ట్ సరికి షణ్ముఖ్ సిరితో నువ్వు ఆరంగా ఉండడం ఇష్టమేనా. ఈరోజు షణ్ముఖ్ కూడా నాకు నచ్చాడు, దానికి రీజన్స్ కూడా చెప్తాను. మానస్ షణ్ముఖ్ విషయంలో కూడా ఆ వాగ్వాదం ఏదైతే జరిగిందో దాంట్లో నాకు షణ్ముఖ్దే కరెక్ట్ అనిపించింది, దానికి రీజన్స్ కూడా కరెక్ట్ చెప్పింది. నేను ఒక మాట అన్న తర్వాత ఊరికే అనడం కాదు, దానికి రీజన్స్ కూడా ఉంటాయి. ఆరంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? అవును ఉండాలనుకుంటున్నా. నిజంగా ఉండాలి అనుకుంటున్నావా, లేదంటే ఇస్తే తీసుకుంటావా? అంటే ఉండాలనుకుంటున్నాను అన్నట్టంటే లేదు, ఫ్రెండ్షిప్ లాగా చూడకుండా యానిమాస్టర్ శ్రీరామచంద్ర కూడా, శ్రీరామచంద్ర ఫుడ్ని వేస్ట్ చేయడం చాలా బాగా చూసుకుంటాడు, వాళ్ళిద్దరు ఉన్నారు కన్సిడరేషన్లో నాకంటే. సరే అందరిలాగా మనం చేయొద్దు, వాళ్ళని పెట్టంటే యానిమాస్టర్ని పెట్టుంటాడు షణ్ముఖ్ రేషన్ మేనేజర్గా. సో ఇక్కడ కూడా ఆ తీసుకున్న విధానం నాకు అనిపించింది, ఓన్లీ ఫ్రెండ్స్ని కన్సిడర్ చేయకుండా పక్క వాళ్ళని కూడా ఆలోచించడం అనేది గుడ్ నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి సన్నీ మానస్ యానిమాస్టర్ సన్నీ మానస్తో అంటున్నాడు అనమాట. యానిమాస్టర్ మనసులో ఒకటి ఉంది, బయటకు ఒకటి చెప్తుంది అనేసి అంటే మానస్ కూడా అదే అంటాడు. క్లియర్గా అదే ఉంది. ఎందుకంటే మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో సన్నీకి సపోర్ట్ చేసిన తర్వాత కూడా హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయలేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ వాల్యూ ఏందో చూపిద్దామనే చేశానని విశ్వ రవితో చెప్పద్దే. సో సపోర్ట్ చేసి కూడా దానికి అర్థం లేకుండా చేసుకుంటున్నారు యానిమాస్టర్. దాంతోపాటుగా యానిమాస్టర్
సన్నీ నుంచి సపోర్ట్ కోరుకుంటారు. అప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కానీ వాళ్ళ ఆ టాస్క్లో ఈ టాస్క్లో అన్ని క్లియర్గా సన్నీ నుంచి కోరుకుంటారు, చాలామంది నుంచి కోరుకుంటారు. కానీ ఈవిడ మాత్రం ఇండివిజువల్ ప్లేయర్ అనేసి అనుకుంటారు. చాలా రాంగ్ వేలే వెళ్ళిపోతున్నారు. యాడీ మాస్టర్ బయటకు వచ్చి చూసుకున్న తర్వాత అబ్బా ఏంద్ర ఇట్టా అని అనిపిస్తారు. ఖచ్చితంగా దారుణంగా ఆడుతున్నారు యాడీ మాస్టర్. అన్నీ రాంగే, మాట్లాడే ప్రతి మాట రాంగే, వేసే ప్రతి స్టెప్ రాంగే. నెక్స్ట్ వచ్చేసరికి మానస్ మొత్తం గ్రూప్ గేమ్ అని మనసులో నాటింది రవినే. మానస్ మాత్రం ఒకటి మాత్రం క్లియర్, రవి మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయింది మానస్కి. ఏం ఒపీనియన్ అంటే మొత్తం మైండ్ గేమే, రవి వేసే ప్రతి స్టెప్ గేమ్ పరంగానే వేస్తున్నాడు అనేది ఖచ్చితంగా నాటుకొని పోయింది. అతను ఏమి చేసినా మానస్కి అదే ఫీలింగ్ ఉంటుందని అనిపిస్తుంది. దాంతోపాటుగా రవి చేసేవి కూడా కొన్ని అలానే ఉన్నాయి. ఎందుకంటే టోటల్ గేమ్ పరంగా ఆడుతున్నాడు, ఓన్లీ మైండ్ గేమ్ అనేది జనాలకు కూడా తెలిసేటట్టుగా ఆడుతుండేసరికి ఆటోమేటిక్గా కాజల్ లాగే అవుతుంది కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్. ఏమవుతుందంటే రవి వేస్ట్ ఏ స్టెప్ వేసినా ఓహో ఇందుకా అని అనుకుంది. సన్నీ మధ్యలో ఆపేయి పాయింట్ బై పాయింట్ మాట్లాడుతుంది, లాస్ట్ వచ్చేస్తున్నాయి. వీటి గురించి రవి గురించి కూడా మాట్లాడతాం. నెక్స్ట్ మానస్ టాస్క్ పేపర్ చదివి క్లీన్గా చెప్పాడు విశ్వ వాళ్ళందరికీ. ఏంటంటే సంచాలక అన్ని రూల్స్ ఫాలో అవ్వలేదు క్లియర్గా. ఫస్ట్ రెండు రౌండ్స్ ఫస్ట్ సర్కిల్లో, తర్వాత రెండు రౌండ్స్ సెకండ్ సర్కిల్లో, లాస్ట్ రౌండ్ థర్డ్ సర్కిల్లో తిరగాలి. మొత్తం ఐదు టాస్క్లు, ఐదు రౌండ్లు అంటే ఒక్కొక్క రౌండ్లో ఒక్కరే అవుట్ అవ్వాలి. ఒక రౌండ్లో ఇద్దరు ఎలా అవుట్ చేశారు అనే పాయింట్ ఖచ్చితంగా రైట్ మానస్ చెప్పింది. టాస్క్ పేపర్లో కూడా అదే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మా కవిత ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేద్దామా? లిఫ్ట్ చేస్తా బిల్డప్కి. కవిత లేచిన రివ్యూలో చెప్తా ఉన్నాను, వీడియో నీది కూడా ఆన్ చేసిన కావాలని, నీకు మాట్లాడు వినపడతాయి. సరే అయితే మళ్ళీ మాట్లాడదాం. అదన్నమాట విషయం, కష్టాలైనది. ఏమనుకోబోకండి, పర్సనల్ ఎందుకు రావడాలి మాకని, జస్ట్ లిఫ్ట్ చేశాను. తర్వాత వచ్చేసరికి మానస్ చదివి వినిపించిన తర్వాత జెస్సి షణ్ముఖ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. మళ్ళీ టాస్క్ పేపర్ చదువుతున్నారు వీళ్ళు అనేసి రవి కూడా అంటాడు. వీళ్ళు వదలరు ఇంక దాన్ని, వీళ్ళు వదలరు. ఎందుకు వదులుతారు? తప్పు ఎవరి వైపు అయితే జరుగుద్దో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఫేవర్ ఎవరికైతే జరుగుద్దో వాళ్ళు మాట్లాడుకోరు. దాంట్లో తప్పే ఉంది మాట్లాడుకోవడం, దాని గురించి టాస్క్ పేపర్ చదువుకోవడంలో తప్పే ఉంది. అందరూ గేమ్ ఆడడానికి వచ్చారు, వేరే వాళ్ళు తప్పు ప్రూవ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళది రైట్ అయితే వీళ్ళు డౌన్ అయిపోతారు ఆటోమేటిక్గా ప్రేక్షకుల ముందు. దాన్ని ప్రూవ్ చేసుకునేవాడే గేమ్, వదిలితే గేమ్ ఎట్లా అవుద్ది? ప్రూవ్ చేసుకోగలగా, లేకపోతే వేరే వాళ్ళు పాజిటివ్ అయిపోతారు కదా జనాల్లో, వీళ్ళు నెగిటివ్ అయిపోతారు కదా, వీళ్ళు చేసిన తప్పులాగా నిలిచిపోతుంది కదా. ఖచ్చితంగా మాట్లాడాలి అందరూ కూడా. తర్వాత రవి జెస్సీతో సన్నీతో మాట్లాడాలంటే సన్నీతోనే మాట్లాడు, జెస్సీతో అంటాడు అనమాట రవి. షణ్ముఖ్ కూడా అదే అంటాడు, నువ్వు జెస్సీతో రవి సన్నీతో మాట్లాడాలంటే సన్నీతోనే మాట్లాడు, మానస్తో మాట్లాడదు, మానస్తో నువ్వు మాట్లాడలేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మానస్ కొంచెం. ఎందుకంటే సన్నీతో మాట్లాడితే నువ్వు ఒక్కరితో మాట్లాడేట అయిపోద్ది, నువ్వు మానస్తో మాట్లాడడం వల్ల ఆటోమేటిక్గా అది పెద్ద అవుతుంది. మానస్తో నువ్వు మాట్లాడలేవు అనే సెన్స్తోనే మాట్లాడుతున్నావు. మానస్ చాలా తెలివిగా మాట్లాడుతాడు మాట్లాడేటప్పుడు. ఆ ఒపీనియన్తో షణ్ముఖ్ కూడా ఆ ఒపీనియన్ ఉంది మానస్ మీద, చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. నిన్న కూడా మానస్ దగ్గర నుంచి సలహాలు తీసుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ జెస్సీకి ఆ సలహా ఇచ్చారు, మానస్తో మాట్లాడద్దు సన్నీతోనే మాట్లాడని. నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ మీద వీళ్ళకి ఒక ఒపీనియన్ ఏంటంటే రెచ్చగొడితే రెచ్చిపోతాడు, నెగిటివ్ వేలే మాట్లాడతాడు, ఇతను నెగిటివ్ అవుతాడు అనే ఫీలింగ్ అందరికీ ఉంది, హౌస్మేట్స్ అందరికీ. ఖచ్చితంగా అలా హౌస్మేట్స్ రెచ్చగొట్టినప్పుడు అతను రెచ్చిపోయినా కూడా జనాలలో అయితే ఆ పాయింట్ అతని మీదే మంచి ఒపీనియన్ వస్తుంది, రెచ్చిపోయిన వ్యక్తి మీదే. వీళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి రెచ్చిపోయారనే ఫీలింగ్ వస్తుంది జనాల్లో. ఎందుకంటే సన్నీని అలానే చూస్తున్నారు హౌస్మేట్స్ అందరూ. అది సన్నీకి తెలియకుండా కలిసి వస్తుంది, అంతకుమించి ఏం లేదు, తెలియకుండానే కలిసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సన్నీతోనే మాట్లాడు అనేసి అన్నాడు షన్ను కూడా రవితో పాటు. తర్వాత వచ్చేసరికి సన్నీ రవితో సిరి పడిపోలేదా, రవితో మాట్లాడుతున్నాడు అన్నమాట షన్నీ. సిరి పడిపోయిందిగా, సిరిని ఎందుకు అవటం లేదు, క్లియరే కదా. సిరి కూడా యానీ మాస్టర్ తోసేటప్పుడు కింద పడిపోయింది, పడిపోయినప్పుడు మూమెంట్ ఉండదు కదా, మళ్ళీ మూమెంట్ మళ్ళీ లోపలికి వచ్చింది కదా అంటాడు రవి. లోపలికి వస్తే ఏమి మూమెంట్ లేదు కదా, అక్కడ పడిపోయింది అంటే కదలలేనట్టే కదా. వెంటనే లేచినా కూడా కొంచెం గ్యాప్ ఇచ్చే లేచింది, లేచినప్పుడు కూడా ఆవిడ కూడా అవుటే కదా. సేమ్ అలాగే కదా అక్కడ వాళ్ళు శ్రీరామచంద్ర ప్లస్ మానస్ పడిపోయింది కూడా అట్లనే, పడిపోతే ఇద్దరిని అవుట్ ఇచ్చాడు కదా అక్కడ. సిరిని ఎందుకు అవుట్ ఇవ్వలేదు ఆ టైంలో, సిరి మాత్రమే పడిపోయింది, యానీ మాస్టర్ పడిపోలేదు కూడా. అప్పుడు సిరిని అవుట్ చేయొచ్చు కదా, రౌండ్కి ఒక్కరు లేవు చెప్పైనా అవుట్ చేయలేదు. సో జెస్సి నిన్నటి వరకు నేను ఏదో అనుకున్నాను, కానీ ఈరోజు క్లియర్గా ఈ ఎపిసోడ్లో అతని బిహేవియర్ కూడా చూసిన తర్వాత 100% జెస్సీది 100కి 200% రాంగ్ ఉంది. చెప్తాం దాని గురించి మొత్తం. తర్వాత శ్రీరామ్ యానీతో మానస్ని అటాక్ చేయకుండా నన్ను అటాక్ చేశాడు, మళ్ళీ స్లెడ్జింగ్ కూడా చేశాడు సన్నీ అనేసి అంటాడు. ఇక్కడ శ్రీరామచంద్ర పాయింట్ రాంగ్, ఎందుకంటే మానస్ని అటాక్ చేయకుండా శ్రీరామ్ని మాత్రమే చేశాడు అనేది అతని పాయింట్. శ్రీరామ్ కూడా సన్నీని అటాక్ చేశాడు. ఒకటే ఆలోచిస్తే ఫస్ట్ రౌండ్లో సన్నీ షణ్ముఖ్ని తోసేశాడు సిరిని తోసేసిన తర్వాత, అది తోయడం రాంగ్ అని చెప్పి శ్రీరామచంద్ర అదే ఫస్ట్ రౌండ్ గురించి మాట్లాడాడు. అదే ఫస్ట్ రౌండ్లో సన్నీని తోసేశాడు,
సన్నీని తోసేస్తాడు క్లియర్గా. తరగతి అంతా అయిపోయి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ తొయ్యడానికి స్టార్ట్ చేసింది సన్నీనే, కానీ ఎక్కువగా స్టార్ట్ చేసింది శ్రీరామే. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది సన్నీనే రెండో రౌండ్లో. కానీ ఫస్ట్ రౌండ్లో తొయ్యకూడదు అనేసి మళ్ళీ తొయ్యడానికి స్టార్ట్ చేసింది శ్రీరామచంద్రనే సన్నీని. అక్కడ శ్రీరామచంద్రుడు కూడా సన్నీనే కదా తోసింది, సన్ని వేరే వాళ్ళని తోస్తే శ్రీరామచంద్ర సన్నీనే తోశాడు. అప్పుడు నువ్వు మానసు తొయ్యకుండా నాదెందుకు తోసావంటే ఎట్లా? శ్రీరామచంద్ర కూడా యానీ మాస్టర్ది సిరీది షణ్ముఖ్ది తొయ్యకుండా సన్నీదే కదా తోసింది. ఒకరికి ఒక రూల్ ఇంకొకరు ఒక రూల్ అంటే ఎట్లా? అక్కడ అందరూ ఎవరు కూడా ఫస్ట్ ఫ్రెండ్ది తోసుకోరు. క్లియర్గా షణ్ముఖ్ కూడా సిరీది తోయకుండా యానీ మాస్టర్ ఎందుకు తోశారంటే అది ఎవరైనా చేసేది, అది దాన్ని తప్పుపట్టలేము. రోజు కలిసి కూర్చుంటే కలిసి తింటే కలిసి ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ నువ్వు లేచి ఫస్ట్ ఫ్రెండ్ని ఎందుకు తోస్తారు? ఫ్రెండ్ ఉంటే ఉంటుంది కదా పక్కనోడు, నేను అవ్వకపోయినా నా కెప్టెన్, నేనైనా కెప్టెన్ అవ్వని నా ఫ్రెండ్ నేను అవ్వని అనే ఫీలింగ్ వస్తుంది కదా ఎవరికైనా, అది రాంగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి నేను పాయింట్ బై పాయింటే మాట్లాడతా, ఒక్క పాయింట్లో మాట్లాడేది కాదు అది. నెక్స్ట్ వచ్చరికి విశ్వ యానీ మాస్టర్ జెస్సీ శ్రీరామ్తో సన్నీ. ఇక్కడ పాయింట్ ఏమైందంటే విశ్వకి కాలింది. లాస్ట్ వీక్లో ప్రియా గారి విషయంలో సన్నీకి సలహాలు ఇచ్చిన వ్యక్తి నెక్స్ట్ డేనే విశ్వ సిరీస్ అనే విషయాన్ని లోబోకి చెప్తుంటే సన్నీ దానికి అలిగే వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ఇదే పాయింట్తో నామినేట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, విశ్వ చిన్న చిన్నవి పట్టుకుంటాడు కాబట్టి అనవసరమైన పాయింట్ అలిగి వెళ్ళిపోవడం. అది క్లియర్గా ఉన్నమాట చెప్పాడు సన్నీ, అక్కడ ఉన్నమాటే అన్నమాటే ఆల్రెడీ సన్నీ విశ్వ లేనప్పుడు కూడా ఒకరోజు సన్నీ చెప్తాడు ఆ మాట, ఆయనకి అట్ట అనిపించింది మనిషి దాకా వచ్చేవారు తెలియదని. ఈరోజు విశ్వ ముందే చెప్తే అలిగాడు, ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇదే మాట ఫీల్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత యానీ మాస్టర్ శ్రీరామచంద్రతో చెప్తున్నాడు అనమాట, నువ్వు చెప్తే అతను చెప్పేది వినాలి, ఒకరు చెప్తే తీసుకోడు అతను అని చెప్తున్నాడు. ఇక్కడ విశ్వ అక్కడ ఏమీ తప్పు చెప్పలేదు, సన్నీ జరిగిందే చెప్పాడు అంతే, నాకు అది పెద్దగా నచ్చలేదు విశ్వ అది. నెక్స్ట్ వచ్చరికి శ్రీరామ్ యానీతో గేమ్ లోపల ఉన్నప్పుడు ఆడొచ్చు కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఫిక్సింగ్ చేస్తే మండుద్ది, లోపల గేమ్లో ఉన్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే మండుద్ది. ఖచ్చితంగా సన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే నేను తీసేశాను నువ్వు మిగతాది ఆడుకో అనేసి చెప్పాడు. లోపల ఉన్నప్పుడు సపోర్ట్ చేసినట్టుగా నాకైతే అనిపించలేదు, ఖచ్చితంగా అనిపించలేదు. అది ఎంతవరకు సపోర్ట్ అయ్యి ఉండొచ్చు అంటే లోపల ఉన్నప్పుడుగా శ్రీరామచంద్ర యానీకి చేసినంత సపోర్టు, సన్నీ మానసులు చేసినంత సపోర్ట్ అంతే. అంతకుమించి ఎక్కువ హ్యూజ్ డిఫరెన్స్ ఉండే సపోర్ట్ ఏం చేయలే. బయటకు వచ్చిన తర్వాతే మాట్లాడాడు, గేమ్లో ఉన్నప్పుడు మాట్లాడాలి. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేది ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా మిగతా హౌస్ మేట్స్ లోపల ఉండే వాళ్ళకి ఎంత సపోర్ట్ అయితే ఇస్తారో అంతే సపోర్ట్ లాంటిది నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి షణ్ముఖ్ సన్నీతో సంచాలక డెసిషన్ యాక్సెప్ట్ చేయమచ్చా, ఈ పాయింట్లు షణ్ముఖ్ దగ్గర నచ్చేవి, ఇవే పాయింట్లు లాస్ట్లో కూడా తీశాడు, ఈ పాయింట్లోనే షణ్ముఖ్ మానస్ విషయంలో మానస్ కంటే షణ్ముఖ్దే రైట్ అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే ఏమంటారంటే షణ్ముఖ్ సన్నీతో సంచార డెసిషన్ యాక్సెప్ట్ చేయమచ్చా, నీ తప్పు ఒప్పు అనట్లేదు, నీది తప్పు ఒప్పు అనట్లేదు, నేను ఇక్కడ వాడితో మాట్లాడు మామ, లేదా వీకెండ్ దాకా ఆడు సన్నీ జెసీతోనే మాట్లాడు లేదంటే వీకెండ్ దాకా ఆగు. లాస్ట్లో కూడా అదే అంటాడు, ఎవరి తప్పో ఎవరిది రైట్ అనేది క్లారిట్ కాదు. నిన్న కూడా అదే అంటాడు అనమాట, కెప్టెన్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత జెస్సీ ఒపీనియన్ మీద నాకేమీ నాదేం లేదు, జెస్సీ ఒపీనియన్ నేనేం సపోర్ట్ చేయట్లేదు అపోజ్ చేయట్లేదు, అతను ఒపీనియన్ మాత్రమే నాకు సంబంధం లేదన్నాడు. నిజమే, కెప్టెన్గా సంచాలక డెసిషన్ కానీ షణ్ముఖ్ ఏం చేస్తారు మధ్యలో, షణ్ముఖ్ అసలు సంబంధమే లేదు అది. ఎందుకంటే షణ్ముఖ్ ఫేవర్గా చెయ్యాలనే ఇంటెన్షన్ అతనికి జెస్సీకి ఉందో లేదో షణ్ముఖ్ కూడా తెలియదు, చూసేవాళ్ళు కూడా అర్థం కాలేదు. ఇంటెన్షనల్గా చేసినట్టు లేదులేండి, జెస్సీ టాస్క్ అర్థం కాకే చేసినట్టుంది. కానీ షణ్ముఖ్ నడిచి షణ్ముఖ్ ఏం చెప్తాడు, షణ్ముఖ్ మంచిగానే చెప్పాడు అది కొంచెం యాక్సెప్ట్ చేయమచ్చా వదిలేసి అని. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి జెస్సీకి ఆ పాయింట్ వాడాడు అనిపించింది. దాంతోపాటుగా ఏమీ చెప్పలేని పొజిషన్ అది షణ్ముఖ్దే కాదు, హౌస్ మేట్స్ ఎవరిదైనా కూడా ఏం చెప్తారు అక్కడ, సంచాలక డిసిషన్ అది, దానికి ఎవడు ఏం చేయలేడు. నెక్స్ట్ లోబో గుడ్ యానీ సన్నీ యానీని కలపడానికి, వాళ్ళ సన్నీని యానీని కలపడానికి మంచి ట్రయల్ అయితే చేశాడు, పాపం పిలిపించి పరిచయం చేయించినట్టు బాగా అనిపించాడు లోబో. ఇది అన్సీన్ కూడా కలిసి చెప్తున్నాను, మర్చిపోయినాను చెప్పడం. అన్సీను మెయిన్ ఎపిసోడ్ మొత్తం మిక్స్ అయి ఉంది నేను రాసుకున్న దాంట్లో, సో మొత్తం చెప్తున్నాను. లోబో మంచిగా అనిపించాడు. తర్వాత యానీ అంటున్నాను, నేను ఎలాగూ కెప్టెన్ అవ్వను, అందరికీ కెప్టెన్సీ సపోర్ట్ చేస్తానంటే అందరు తిడతా ఉంటారు అనమాట, రవి విశ్వ వీళ్ళందరూ ఎట్లా మాట్లాడతావు ఏంటక్క అది ఇదని అది చూపించారు. నెక్స్ట్ సరికి లోబో ఐ లవ్ యూ యానీ, ఐ లవ్ యూ అంటే ఆవిడ నవ్వుతూ ఉంటుంది, ఐ లవ్ యూ అన్నయ్య అంటుంది లాస్ట్కి. సో ఫన్నీగా అదొకటి మేబీ అన్సీన్ అయి ఉండొచ్చు. తర్వాత షణ్ముఖ్ సిరీతో ఈ వీక్ రవి పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ పాయింట్లో నాకు కూడా కరెక్టే అనిపించింది, పెద్దగా పర్ఫార్మెన్స్ ఇచ్చే అంత స్కోప్ లేదు అక్కడ, వెంటనే పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనే దానికంటే ఇచ్చాడు కానీ ఓడిపోయాడు, ఓడిపోయేసరికి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇచ్చాడు కానీ ఓడిపోయిన పర్ఫార్మెన్స్, అన్ని గెలిచిన పర్ఫార్మెన్స్ లేవు అదనమాట విషయం. నెక్స్ట్ సన్నీ ఒక్కడే ఏం సంచాలకో ఏమో అనేసి మాట్లాడుకుంటున్నాడు, ఆ పాయింట్ చూపించాడు. ఇక్కడ సంగీతం మాస్టర్ అన్నాడు, సంగీతం మాస్టర్ అనే దాని గురించి చాలామంది నాకు కూడా మెసేజ్ చేస్తారు, సంగీతం మాస్టర్ అంటాడు సన్నీ ఎలా ఎలా అంటాడు అది ఎంత,
సంగీతం మాస్టర్ అనేది బూతేం కాదు, దాంట్లో అసలు ఏం లేదు. అతను మ్యూజిక్ సంబంధించిన వ్యక్తి కాబట్టి సంగీతం మాస్టర్ అన్నాడు, అసలు దాంట్లో ఎటువంటి బూతు లేదు. దాన్ని నన్ను తప్పుబట్ట మరి సీరియస్గా మెసేజ్ చేసిన వాళ్ళని చూస్తే నాకు నవ్వు వచ్చింది. సంగీతం మాస్టర్ అనే దాంట్లో ఏం తప్పు ఉందని ఇంకొక మాట మాట్లాడి ఎక్కువ మాట్లాడుంటే నేను కూడా తప్పబట్టాను, అంత అవసరం లేదు సన్నికని. సంగీతం మాస్టర్ అతను ఆ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి అలా మాట్లాడు, ఆ పదంలో రాంగ్ ఏముంది అక్కడ. సో నెక్స్ట్ అతను ఒకడే మాట్లాడుకుంటున్నాడు, మానస్ యానీతో అంటున్నాడు, మేము మీతో బాగున్నాం మాస్టర్, సన్నీ వచ్చినప్పుడు మాత్రం మీరు ఎందుకు సీరియస్ అయ్యారంటే యానీ మాస్టర్ అంటుంది. నేను న్యూట్రల్గానే ఉన్నా యానీ మాస్టర్ భయంకరమైన యాక్టింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది, నేను న్యూట్రల్గానే ఉన్నా అందరితో ఎలా ఉన్నానో అలానే ఉన్నానే, సన్నీకి సపరేట్గా ఏమని లేదు, అందరినీ అరిచాను అన్నట్టు అంటుంది. సన్నీ మీద మాత్రమే అరిచింది, గట్టిగా మాట్లాడింది, అసలు సంబంధం లేకుండా. ఆల్రెడీ అంతకు ముందు వరకు సన్నీ మానస్ యానీ మాస్టర్ కమాన్ 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 మాస్టర్ కమాన్ కమాన్ అంటూనే ఉన్నారు టాస్క్లో. ఈవిడ వచ్చి సన్నీ మీద వీళ్ళ మీద నచ్చింది, అది రాంగ్. మానస్ కూడా మాట్లాడింది అది, మానస్ యానీ మాస్టర్ హక్ చేసుకుని నిన్న బ్యాడ్ డే అనేసి అనుకున్నారు, ఇద్దరు హక్ చేసుకున్నారు. తర్వాత సరికి సన్నీ కాజల్తో అంటుందన్నమాట, ఒకరితో మాత్రం వచ్చి మాట్లాడినా నాకు రాదు రాంగ్. సన్నీ ఎవరితో ఉంటుంది కాజల్తో, ఒకరితో మాత్రం సన్నీ కాజల్తో అన్నాడు, ఒకరితో మాత్రం నేను మాట్లాడను అని జెస్సీ గురించి అంటున్నాడు. ఎవరితో మాట్లాడిన జెస్సీతో ఇంక మాట్లాడను అన్న పాయింట్లో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వచ్చరికి నేను లోబో షణ్ముఖ్లో ఈ పాయింట్ కూడా చెప్పాడు. షణ్ముఖ్ లోబోలో వెయిట్ పరంగా చూస్తే లోబోకే క్యాప్టెన్, విన్నింగ్ కూడా ఇవ్వచ్చు నేను, కానీ అక్కడ స్పీడ్ మ్యాటర్స్ అని చూసుకొని నిజాయితీగా షణ్ముఖ్ ఇచ్చాను, అది ఉంటుంది అలా ఉంటుందని అది నేను చూసే విధానం. కానీ ఇక్కడేమో సంచాలకు ఇలా చేశాడు, ఇది సంచాలకు చేయాల్సింది కదా, అది సంచాలకు చేయాల్సింది, ఇది కంపేర్ చేసి చెప్తున్నాడు సన్నీ. తర్వాత సిరి అసలు నైఫ్ తీసుకుని రావడం ఏంటి, అసలు నైఫ్ తీసుకుని రావడం ఏంటి అనే పాయింట్ నాకు ఇదే అనిపించింది. వీళ్ళు వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నైఫ్ తీసుకొని వచ్చిన సిరి గురించి మాట్లాడలేదు, సంచాలకుగా వరస్ట్ అయినటువంటి జెస్సీ గురించి మాట్లాడలేదు, ఈ వీక్ మొత్తం పెద్దగా పర్ఫార్మెన్స్ లేని కాజల్ గురించి మాట్లాడలేదు. చాలామంది కాజల్కే ఇచ్చిండో సరిపోయి ఉండేది, కాజల్కి కానీ జెస్సీకి కానీ సిరికి కానీ, ఎందుకనే దాని గురించి కూడా మాట్లాడతాం, దాని గురించి కూడా లాస్ట్లో మాట్లాడతాం క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసరికి కాజల్ది కూడా చాలా మిస్టేక్ ఉంది నిన్న ఎపిసోడ్లో, ఈరోజు స్లో మోషన్లో చూసిన తర్వాత కొన్ని వీడియోస్ నాకు అర్థమైంది. తర్వాత సన్నీ రవితో అంటున్నాడు అనమాట, సన్నీ వచ్చేసరికి రవితో యానీతో అన్నాడు, నేను క్లోజ్ ఉండేదాన్ని కానీ తర్వాత శ్వేత వెళ్ళిపోయిన తర్వాత నాతో క్లోజ్ ఉండట్లేదు యానీ మాస్టర్, శ్వేత వెళ్ళిపోక ముందు నాతో కూడా క్లోజ్ ఉండేది ఆవిడ అనేసి అన్నాడు రవి. గేమ్ని సీరియస్గా తీసుకోకుండా హ్యావ్ దట్ కనెక్టివిటీ, ఈ హౌస్లో అందరితో కలిసిపో అనేసి పాయింట్ మాట్లాడాడు. ఇక్కడ యానీ మాస్టర్తో కూడా సన్నీ మాట్లాడినప్పుడు నాకు రవియే పిలిచి చెప్పాడు ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పాడు అని, అంటే అది యానీ మాస్టర్ రవి దగ్గరికి వెళ్ళి చెప్పద్ది, ఇలా అన్నామంట నువ్వే పిలిచిపోంటాను, లేదు నేను అట్లా అనలేదు, అతను ఏంది లోన్లీగా ఉన్నావు టికెట్ ఈజీగా తీసుకో అందరితో కలవడానికి ట్రై చేయి చీరప్ మ్యాన్ అది అనేసి అన్నాను. తర్వాత అతను చెప్పాడంటే రవి అంటాడు నేను ముందు చెప్పలేదని, అతను కూర్చుంటుంటే నువ్వే వెళ్ళాను చీరప్ అనేసి చెప్పాను అన్నావు, చీరప్ అని చెప్పిన తర్వాత అతను కలిపెట్టుంటాడు, ఫస్ట్ స్టార్ట్ చేసింది రవి కదా ఆ ఉద్దేశంలో, నేను అనలేదు అంటాడు. అంటమంటే ఫస్టే పోయి ఆ మాట అనాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నువ్వు గెలికి చీరప్ అట్లా ఉండబాక అని చెప్పావంటేనే ఆటోమేటిక్గా ఆ పక్క వ్యక్తి నుంచి రియాక్షన్ అదే వస్తుంది మీకు తెలుసు. రవికి కొన్ని చోట్ల రవి ఓవర్ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నాడు, కొన్ని చోట్ల బాగా భయంకరమైన తెలివిగా, అది ఖచ్చితంగా ఆ తెలివిని అప్రిషియేట్ చేయొచ్చు కానీ అది అతనికి నెగిటివ్ అవుతుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల పాజిటివ్ కూడా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ మళ్ళీ కనెక్టివిటీలా వెళ్ళి బ్యాక్ స్టెప్ వేయలేను, సో జెస్సీతో నేను అసలు మాట్లాడలేను అనేది కూడా చెప్తున్నాడు రవితో, ఇది అందరితో మాట్లాడమంటే ట్రై చేయి మాట్లాడడానికి రవి మంచి సలహాని ఇస్తున్నాడు కానీ నేను ఉండలేనని చెప్పాడు. తర్వాత శ్రీరామ్ రవితో అన్నమాట, కాజల్ నామినేషన్స్ని గుర్తు చేసుకుని కాజల్ బాగా మంచి పాయింట్ మాట, నామినేషన్ గుర్తుపెట్టుకుని సేఫ్ ఆడుతుంది గొడవలు లేకుండా ఈ వారం అనేసి మాట్లాడుతున్నాడు. సో నాకు మంచి పాయింట్ అన్నాను కదా, సారీ అది మంచి పాయింట్ కాదు, ఎందుకంటే కాజల్ ఖచ్చితంగా సేఫ్ ఆడుతున్నాడు నాకు అనిపించలే. వర్స్ట్ పర్ఫార్మర్లో కొంచెం గట్టిగానే మాట్లాడింది, వీళ్ళందరితో అపోజ్ చేసింది, అందరితో సన్నీతో, సన్నీకి ఆల్రెడీ అందరూ అపోజ్ చేస్తున్న టైంలో సన్నీకి పాజిటివ్గా మాట్లాడుతుంది అంటే ఆటోమేటిక్గా అందరికీ ఆపోజిట్ అయినట్టే ఆవిడ. సో సేఫ్ గేమ్ ఎక్కడుంది, కాజల్ది కూడా సేఫ్ గేమ్ కాదు, ఎందుకంటే అందరికీ అపోజ్ అయింది ఆవిడ కూడా సన్నీతో పాటి, సన్నీని కాజల్ని పూడుతున్నా అనుకుంటారేమో. కాజల్ గేమ్ నాకు నచ్చలేదు, దాని పాయింట్ కూడా చెప్తాను ఆవిడ పాయింట్ కూడా. నెక్స్ట్ యానీ సన్నీతో అంటుందన్నమాట, ఇదే నువ్వు రవితో అన్నావంట అంటే లేదు ఇట్లా జరిగింది ఇట్లా అయింది అని ఆ పాయింట్ డిస్కషన్ వీళ్ళిద్దరిది. నెక్స్ట్ సరికి గ్రూప్ ఆడుతున్నారు ఇండివిజువల్ గేమ్లో కూడా అనేసి యానీ మాస్టర్, ఈ గ్రూప్ అనే పాయింట్లో ఎప్పుడు మాట్లాడిన యానీ మాస్టర్ ద బిగ్గెస్ట్ బ్లండర్, ఎందుకంటే అసలు దాంట్లో పాయింటే లేదు, ఫ్రెండ్స్ని ఊరు తోసుకుంటారు ఎవరు ఆడుకుంటారు గ్రూప్ అంటే, కొన్నిట్లో కాదు మోస్ట్లీ అన్నిట్లో బిగ్ బాస్ ఎంత రూల్స్ ఇచ్చినా ఇండివిజువల్ గేమ్ అని గేమ్ ఫామ్ అయ్యి ఆడతారు, దాన్ని ఎవరు తప్పు పట్టలేరు, అట్లా తప్పు పడితే ఎవడు ఆడక్కడ టాస్క్లు కామ్గా కూర్చుంటారు. అందుకని బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ నాగార్జున కానీ ఎందుకు కలిసి ఆడారు అని గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ వచ్చరికి కన్ఫెషన్ రూమ్కి జెస్సీని శ్రీరామచంద్రని
సన్నీని వీళ్ళని పిలిచారు, అందరూ కూడా గేమ్ ఆడుతున్నారు, బాగానే ఆడండి, ఇట్లానే కంటిన్యూ చేయండి అని చెప్పారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు. ఇక్కడ మంచి సలహాలు కూడా ఇచ్చాడు బిగ్ బాస్. 50 రోజులు బాగా ఆడారు, మీరు మళ్ళీ ఆడండి అని జెస్సీకి. ఇంతవరకు ఎలాగైతే ఆడారో అలాగే ఆడండి అనేసి శ్రీరామచంద్రకి. ఇంతవరకు చాలా చక్కగా ఆడారని సన్నీకి. వీళ్ళందరికీ బాగా బూస్టింగ్ అయితే ఇచ్చారు, అది చూపించారు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి యానీ రవితో అంటుందన్నమాట, నువ్వు వెళ్ళి మాట్లాడావంట కానీ, అది నేను కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మానస్ పింకీతో ప్లేట్స్ పక్క పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, ప్లేట్లు కప్పులు కూడా అంటే పెట్టానా అనేసి నవ్వుకుంటా వెళ్ళిపోతుంది. నాకు తెలియదు అనుకుంటుందేమో అనేసి మానస్ కాజల్ చెప్తున్నాడు. మానస్కి ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ లవ్ ట్రాక్ అనేది మానసుకు నచ్చట్లా, అది ఇంకొంచెం గట్టిగా ఆ వేనే వద్దు మన ఫ్రెండ్స్ లాగా ఉందామని గట్టిగా చెప్పుండుంటే బాగుండేదని కూడా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. మేబీ చెప్పింది మనకు చూపించలేదా. నెక్స్ట్ వచ్చరికి శ్రీరామచంద్ర కన్ఫెషన్ రూమ్కి, అన్ని కన్ఫెషన్ రూమ్ గురించి చెప్పాను. ఓస్ట్ పర్ఫార్మర్ డిస్కషన్ వచ్చింది మెయిన్ పాయింట్. ఇక్కడ షణ్ముఖ్ కాజల్కి ఇచ్చారు, కాజల్కి ఇస్తూ ఎవరో ఫోను సంచాలక్గా, ఇలాంటి సంచాలక్ నేను చూడలేదు అందుకే ఓస్ట్ కాదు అండర్ పర్ఫార్మర్ అని చెప్పాడు. నీ ఫ్రెండ్స్ వల్లే నీ పర్ఫార్మెన్స్ కనిపించలేదు మేబీ అనే పాయింట్ మాట్లాడి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాజల్కి ఓస్ట్ పర్ఫార్మర్ ఇచ్చడం నాకు భయంకరంగా నచ్చింది, ఎందుకంటే నిన్న బాల్ టాస్క్లో మీరు స్లో మోషన్ పెట్టుకొని చూడండి, సెంటర్లో బాల్ పెట్టి మానస్ అన్నిసార్లు గెలిచాడు. ఆ టాస్క్లో ఒక్కసారి కూడా కాజల్ బాల్ దగ్గరికి కూడా రా, ఇలా వెనక నిలబడిపోతుంది 1 మీటర్ గ్యాప్లోనే, ట్రై కూడా చేయలే, ఈవెన్ ట్రై కూడా చేయలే, కావాలంటే చెక్ చేయండి. అమ్మ ఏంద్రా ఈ కాజల్ అనిపిస్తుంది, ఒక్క సెకండ్ కూడా, ఒక్క రౌండ్లో కూడా 5 రౌండ్లో ఒకసారి కూడా ట్రై చేయలే, అప్పుడే అనిపించింది నాకు ఓస్ట్ పర్ఫార్మర్ ఇవ్వడం షణ్ముఖ్ చేసింది కరెక్ట్ అని. కరెక్ట్గా ఇచ్చాడు, చాలా కరెక్ట్గా ఇచ్చాడు. సరే తర్వాత సన్నీ జెస్సి సంచాలక్ ఎలాంటి సంచాలక్ నేను చూడలేదని ఫస్ట్ పర్ఫార్మర్ ఇచ్చాడు. లోబో యానీకి, యానీ స్ట్రాంగ్ అనుకున్నా కానీ ఇతను కూడా కరెక్ట్గా అని చెప్పాడు. లోబో కూడా ఫస్ట్ టైం యానీ స్ట్రాంగ్ అనుకున్నా కానీ ఇలా గివ్ అప్ ఇస్తుందని అనుకోలేదు. యానీ మాస్టర్, కాజల్, జెస్సి వీళ్ళ ముగ్గురికి ఎవరిచ్చినా కూడా అదే కరెక్ట్ అని నా ఒపీనియన్, మిగతా వాళ్ళది ఖచ్చితంగా రాంగ్, ఖచ్చితంగా రాంగ్. నెక్స్ట్ అందరూ పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ వచ్చరికి మానస్ జెస్సీకి ఇచ్చాడు సంచాలక్ గురించే. తర్వాత ధర్మాకోల్ లెక్క పెట్టాలనేది రూల్లో ఉంది, అది ఒక్కరికి కూడా లెక్క పెట్టలేదు అనే పాయింట్ కూడా చెప్పాడు. రవి సన్నీకి ఇచ్చాడు, ఖచ్చితంగా టాస్క్లో తన్నడం చాలామంది డైజెస్ట్ చేసుకోవట్లేదు, అది నచ్చలేదని చెప్పాడు. ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్తా, ఒక మనిషి తన్నాడు ఖచ్చితంగా సన్నీ తమ్మడం 100% రాంగ్, కానీ దానికి ముందు జరిగినవి మనం గుర్తుపెట్టుకోవాలా. మనకి గేమ్లో అన్యాయం జరిగినప్పుడు, మన తప్పు లేనప్పుడు ఎవడైతే అరెస్తాడో వాడిదే రైట్ అవుద్ది బిగ్ బాస్లో ఏ సీజన్ అయినా. ఎగ్జాంపుల్, ఒకప్పుడు కౌశల్ తప్పు లేదు అనుకున్న టైంలో శుక్రవారం పూట బీభత్సంగా పెద్ద పెద్దగా దారుణంగా అరిచిన రోజే అదే పాజిటివ్, రాహుల్ ఒకసారి తప్పు లేనప్పుడు బీభత్సంగా అరిచిన రోజు అదే పాజిటివ్ జనాల్లో. ఎవరైతే అతని తప్పు లేనప్పుడు పెద్దగా అరిచి చెప్పగలుగుతారో, ఏదైనా ఆవేశం చూపిస్తారో, వాళ్ళది రైటే అవుతుంది. అదేవిధంగా అతని తప్పు లేకుండా మానస్ని ఒకసారి మాత్రం ఒక్కరిని అవుట్ చేసి ఇంకోసారి ఇద్దరిని అవుట్ చేశారనే పాయింట్ మీద వీళ్ళిద్దరిని మళ్ళీ దిగమన్నప్పుడు, ఆ కోర్టులోకి మళ్ళీ దిగమన్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తే, ఆ కోపంలో తన్నింది, అది తన్నింది తప్పే అయినప్పటికీ అవతల ఇంటెన్షన్స్ కూడా అర్థం చేసుకోవాలి, కానీ మూకుమ్మడిగా రావాల్సిన అవసరం లేదు ఓస్ట్ పర్ఫార్మర్ అని. అదే ఓకే తన్నినందుకు ఓస్ట్ పర్ఫార్మర్ ఇద్దాం అనుకుంటున్నాం, తన్నడం రాగా కత్ తీసుకొని టాస్క్లోకి రావడం రాగా, సిరి కత్ తీసుకొని వచ్చింది కదా టాస్క్లోకి, అది రాగా ఇది రాగా కంపేర్ చేస్తే సిరిదే రాంగ్ కదా. సో అందుకని దానికి ముందు కూడా లెక్క పెట్టుకోవాలి మనం, అది నా పాయింట్. నెక్స్ట్ సరికి కాజల్ శ్రీరామచంద్ర అని చెప్పింది, ప్రొవోకింగ్ చేశావు నిన్న కిసులు అవి ఇవి ప్రొవోకింగ్ అని. ఈవిడ కాజల్ చెప్పిన పాయింట్లు నేను ఖచ్చితంగా ఏకోపిస్తాను. దాంతోపాటుగా శ్రీరామ్ డిఫెండింగ్ కూడా కరెక్ట్గానే చేసుకున్నాడు, నీకంటే ప్రొవోకింగ్గా పచ్చ కామెర్లు వాళ్ళకి పచ్చ కామెర్లు కనపడద్దు అనేది, అవి ప్రొవోకింగ్ కాజల్ గారు కూడా ప్రొవోకింగ్ చేస్తారు కాబట్టి సేమ్ అనిపించింది. ఈవెన్ కాజల్ కూడా నేను ప్రొవోకింగ్ చేస్తాను కాబట్టి నాకు నువ్వు ప్రొవోకింగ్ చేసావని అర్థమైంది, ఆవిడ ప్రొవోకింగ్ చేస్తానని ఖచ్చితంగా ఆవిడే ఒప్పుకున్నారు. నెక్స్ట్ సరికి సిరి సన్నీ పేరు చెప్పింది, రీజన్ అదే బ్యాగ్ తనడం. నెక్స్ట్ సరికి సన్నీ కత్తితో ఎలా వచ్చావని క్లియర్గా మంచి పాయింట్ తీశాడు, దానికి ఎటువంటి ఆన్సర్ లేదు ఎవరికి ఆన్సర్ లేదు. అదే సన్నీ కొంచెం మంచి పాయింట్లు అడిగినప్పుడు ఎవరు ఆన్సర్ చేయలేదు అక్కడ. నెక్స్ట్ సరికి పింకీ యానీ మాస్టర్ అని చెప్పింది, యానీ మాస్టర్ గేమ్ పర్ఫామ్ చేయలేదు, యానీ మాస్టర్ పేరు చెప్పింది, క్లియర్గా చెప్పింది పింకీ రైట్. యానీ మాస్టర్ దారుణం ఏంటంటే పింకీ పేరు చెప్పింది, ఎందుకు ఆవిడ పేరు చెప్పింది కూడా చెప్పింది, నేను పర్ఫామ్ చేస్తున్నాను అట్టా ఇట్టా నేను గివప్ ఏమీ ఏందో ఈవిడ పే, వేరే వాళ్ళ పాయింట్లు ఉన్నాయి. ఆవిడ నేనేమంటానంటే యానీ మాస్టర్ పింకీ పేరు చెప్పకుండా ఓస్ట్ పర్ఫార్మర్గా, రీజన్ ఒకవేళ ఓస్ట్ పర్ఫార్మర్గా చెప్పుకుంటే బాల్ టాస్క్లో సరిగా పర్ఫామ్ చేయలేదు మానస్ కోసం ఆడేవారు ఇంకోటేదని చెప్పుంటే ఓకే, ఈవిడ్ని ఇట్లా ఓస్ట్ పర్ఫార్మర్ ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఉంటే అది కరెక్ట్ కాదు. దీనికి బదులు సన్నీకే ఇచ్చున్నా నేను రైట్ అనే ఉన్నా ఒక రకంగా కొంచెమైనా. పింకీకి కూడా దాని మరీ దారుణం, రీజన్ అది దారుణం, పింకీకి ఇవ్వడం కాదు రీజన్ దారుణం. తర్వాత వచ్చేసరికి జెస్సి సన్నీకి ఇచ్చాడు, ఇక్కడ నుంచి బాగా స్టార్ట్ అయింది. జెస్సి ఖచ్చితంగా ఈరోజు చాలా వర్స్ట్గా కనిపించాడు, ఎందుకంటే పాయింట్ బై పాయింట్ చూడండి
జెస్సీ ఓవర్ రియాక్ట్, చాలా ఓవర్ రియాక్ట్ అయిన తర్వాత సన్నీ రియాక్ట్ అయ్యాడు ప్రతిసారి కూడా. ముందు ఎక్కడా ఓవర్ రియాక్ట్ అవ్వలేదు సన్నీ. చూడండి, నేను 100 సార్లు చూశాను ఉదయాన్నే 6 గంటల నుంచి 9 దాకా చూసి 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 కళ్ళు కాయలు కాసింది, అప్పుడే రివ్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నానంటే నేను ఫిజికల్ టాస్క్లో ఉంటుందేమో అని డ్రాప్ అవు. ఇక్కడ కూడా జెస్సీ పెట్టి చెప్పిన పాయింట్ అసలు వ్యాలిడే కాదు. ఫిజికల్ టాస్క్ ఉంటుందేమో అని చెప్పి నేను ఫస్ట్ డ్రాప్ అవుతానని చెప్పాను, ఆ తర్వాత మళ్ళీ ఆడతానని చెప్పాను. కానీ నేను డ్రాప్ అవుతానని చెప్పిన తర్వాత అమ్మ నువ్వు డ్రాప్ అవ్వకపోతే నేనే డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను, నువ్వు ఊరికి కావాలని యాక్టింగ్ చేసావు నా దగ్గర, మళ్ళీ అప్పుడే కాజల్తో ఆడదాం అంటే కాజల్తో ఆడదామనేది ఏంది, నువ్వు డ్రాప్ అయ్యని చెప్పిన తర్వాత ఇంకా సన్నీ ఉన్నట్టు కదా గేమ్లో, అందుకు ఆడదాం అంటాడు. అప్పుడే ఎట్లా అంటావు అంటాడేంటి, అసలు ఏమి లాజిక్ లేకుండా మాట్లాడాడు. తర్వాత వచ్చేసరికి అది ముందు చెప్పాలి కదా అంటాడు జెస్సి, అది ముందు చెప్పాలి కదా నాకు, నేను డ్రాప్ అయ్యాక నువ్వు వచ్చి డ్రాప్ అవుతావు అనుకున్నానని చెప్పడం కరెక్ట్ కాదు కదా అనేసి అన్న పాయింట్ నాకైతే రాంగ్ అని అనిపించింది జెస్సి. అసలు లాజిక్లెస్ పాయింట్ అనిపించింది. ఒకసారి ఎపిసోడ్ చూడండి, జెస్సి చెప్పిన దాని ప్రకారం లాజిక్లెస్సే అది నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ ఒక మెయిన్ పాయింట్ మాట్లాడు, అరే నువ్వు మళ్ళీ యానీ మాస్టర్ డ్రాప్ అవుతున్నప్పుడు నువ్వు డ్రాప్ అవుతాను లేదంటారా, మళ్ళీ నేను నన్ను పాయింట్ చేస్తాం, సేమ్ పాయింట్ కదా, యానీ మాస్టర్ డ్రాప్ అవుతున్నప్పుడు జెస్సీ డ్రాప్ అవుతున్నాడు, సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, నేను జెస్సీ డ్రాప్ అవుతున్నప్పుడు సన్నీ డ్రాప్ అవుతానో తప్పబట్టింది జెస్సీ, యానీ మాస్టర్తో కూడా అలాగే బిహేవ్ చేసింది సన్నీ, మెయిన్ పాయింట్ తీసుకుంటే ఇంకొక ఆన్సర్ లేదు. సో ఇవే. నెక్స్ట్ వచ్చరికి సంచాలకది రైట్ అనిపించిందా నీకు అని అంటే మళ్ళీ అన్ని అనగానే సన్నీ జెస్సీ అది వచ్చినప్పుడు చెప్తా నీకెందుకు, అది నీకెందుకు అవసరమా అన్నట్టు అని తెలిసి అని అనుకున్నట్టు అన్నాడు. ఆ తర్వాత సన్నీ కొంచెం మంచి పాయింట్, సన్నీ ఏమంటాడంటే నెక్స్ట్ కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకో, నా యాటిట్యూడ్ బయటకు వస్తే గలీజ్గా ఉంటుంది, బయటకు వస్తే గలీజ్గా ఉంటుంది. ఇక్కడ సన్నీది ఒకటే ఒకటి రాంగ్, బయటకు వస్తే చూద్దాం, బయటకు వస్తే తెలుసుద్దిలే అనేసి బయట విషయాన్ని తీసాడు చూసి ఆ పాయింట్ మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తే అది ఖచ్చితంగా రాంగ్. నెక్స్ట్ జెస్సీ పెద్ద అర్జున్ రెడ్డిలో ఫీల్ అవుతున్నాడు అనేసి అన్నము, ఇలా అనేసి అన్నము. తర్వాత కూడా ఇంకొక పాయింట్ కూడా రాంగ్ ఉంది, అది లాస్ట్లో చెప్తున్నాను జెస్సీ బిహేవియర్లో. ఇక్కడ కూడా రీజన్స్ చెప్పేటప్పుడు జెస్సీ బిహేవియర్ వాయిస్ మాడ్యులేషన్స్ ఖచ్చితంగా ఎగతాళి చేసినట్టుగా కొంచెం ఓవర్గానే ఉన్నాయి, కావాలంటే ఎపిసోడ్ వెళ్ళి ట్రై చేయండి, అప్పుడే నాకు నచ్చలేదు జెస్సీ. నెక్స్ట్ వచ్చి శ్రీరామచంద్ర కాజల్కి ఇవ్వడం అనేది కరెక్ట్, నాకు ఎందుకు నేను చెప్పాను కదా జెస్సీ కాజల్ పర్ఫామ్ చేయలేదు, కాజల్కి ఇవ్వడం కరెక్ట్ ఎవరిచ్చినా. నెక్స్ట్ వచ్చరికి నీ గేమ్ నువ్వు ఆడు అని కాజల్ అన్నాడు, అది చూపించారు. తర్వాత విశ్వ కాజల్కి ఇచ్చారు, అది కరెక్ట్ అనిపించింది నాకు, నీ గేమ్ నువ్వు ఆడు అనేసి. తర్వాత యానీ మాస్టర్ పింకీకి ఇచ్చింది, అది నచ్చలేదు నాకు చెప్పాను కదా. నెక్స్ట్ సరికి టై అయింది సన్నీ కాజల్కి, కాజల్కి టై అయితే క్యాప్టెన్ డెసిషన్ అన్నప్పుడు క్యాప్టెన్ వచ్చేసరికి క్యాప్టెన్ కాల్, వర్స్ట్ పర్ఫార్మర్కి అండర్ పర్ఫార్మర్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి అండర్ పర్ఫార్మర్ కాజల్ కంటే కూడా వర్స్ట్ పర్ఫార్మర్ సన్నీనే వర్స్ట్ పర్ఫార్మర్ అని నా ఒపీనియన్లో చెప్తున్నానని షణ్ముఖ్ చెప్పాడు. అక్కడ ఫిజికల్ అవ్వడం కరెక్ట్ కాదు అనేది చెప్పాడు, ఇక్కడ ఒక రాంగ్ మాట్లాడాడు షణ్ముఖ్ ఏమనంటే నా క్యాప్టెన్సీలో ఫిజికల్ అవడం నాకు నచ్చదు అనే పాయింట్ రాంగ్. ఎందుకంటే క్యాప్టెన్సీలో అక్కడ ఫిజికల్ అయినప్పుడు అతను క్యాప్టెన్ కాదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు మేబీ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ అలా మాట్లాడడం క్యాప్టెన్గా ఉన్నప్పుడని, అప్పుడైతే క్యాప్టెన్ కాదు. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఫిజికల్ అవ్వడం అనే పాయింట్ ఏదైతే ఉందో అది అక్కడ జరిగిన అన్యాయం వల్ల ఫిజికల్ అయింది, అది కూడా బ్యాగ్ను తన్నింది రాంగే, కానీ దానికి వెనక ఉన్నది జరిగింది ఆలోచించుకుంటే అది రాంగ్ అనిపించద్దు, దానికి ఎగ్జాంపుల్స్ వచ్చాడు చెప్పాను నేను ఇందాకే. నెక్స్ట్ సరికి ఏమైందంటే మానస్ నువ్వు గేమ్లో ఉన్నావు కదా నువ్వు చూసావా తన్నింది అంటే నేను చూశాను అన్నాడు షణ్ముఖ్, బ్యాగ్ తనడం బస్తా తనడం నేను చూశాను అన్నాడు షణ్ముఖ్, జస్ట్ మిస్ జెస్సీకి తగిలేది అనేసి అన్నాడు. తర్వాత వచ్చేసరికి షణ్ముఖ్ నాతో పాటు ఇంట్లో కొంతమందికి, ఇక్కడ ఒక పాయింట్, నాతో పాటు ఇంట్లో కొంతమందికి అది నచ్చలేదు అంటే ఎవరికి నచ్చలేదు నేమ్స్ చెప్పమంటే సిరి జెస్సీ లేపిన తర్వాత వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ అంటావేంటి ఎప్పుడు అది ఇది అనేసి జెస్సీకి సిరికి గొడవైంది. అక్కడ గొడవైనప్పుడు మానస్ ఏమంటే ఇంట్లో అందరికీ నచ్చలేదు అని అన్నాడు, అందరికీ అనేసి పాయింట్ రైజ్ చేశాడు, అందరికీ అని అనలేదు షణ్ముఖ్, ఇంట్లో కొంతమందికి మాత్రమే నచ్చలేదు అన్నాడు, ఇక్కడ అందరికీ అన్న పాయింట్ మాట్లాడారని 2 సార్లు స్ట్రెస్ చేసి మానస్ చెప్పాడు. ఇక్కడ మానస్ ఖచ్చితంగా రాంగ్ అయి చెప్పాడు, అబద్ధం చెప్పాడు అంటే అది ఇంటెన్షనల్గా అబద్ధం చెప్పుకోవచ్చు, ఆ ఫ్లోలో వచ్చింది అది, అసలు కూడా ఆడ గుర్తుపట్టుకోవాలి. ఈవెన్ షణ్ముఖ్ సిరి కూడా అందరికీ అని అనలేదు షణ్ముఖ్ అని వాళ్ళకి కూడా గుర్తులేదు, కానీ నేను ఎపిసోడ్ 2-3 టైమ్స్ చూశాను కాబట్టి షణ్ముఖ్ కొందరికీ అన్నాడు, ఇక్కడ మానస్ అందరికీ నచ్చలేదు అని అంటున్నారు అనేసి అన్నారు. వీళ్ళిద్దరికి డిస్కషన్ జరిగింది, ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ అంటారంటే మీరు ఫ్రెండ్స్గా లేరా అక్కడ అందరూ 3 గ్రూపులు ఫామ్ అయ్యి అందరూ ఫ్రెండ్స్గా ఉన్నారు, మనం దాని ఆ గ్రూపుల్ని ఫ్రెండ్షిప్ని తప్పుపట్టాలని అవసరమే లేదు ఈ సీజన్లో, మనకు అట్టున్నారు అందరూ గ్రూప్ లేరు, ఒక్కరు ఇండివిజువల్గా ఆడట్లేదు, ఒక్కరు కూడా ఆడట్లేదు, ఆల్మోస్ట్ అందరూ గ్రూపుల్లోనే ఉన్నారు, ఒకరికొకరు ఎంతో కొంత హెల్ప్లు చేసుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సన్నీ ఎవరు వాళ్ళు నేమ్స్ చెప్పు, ఎవరు నేమ్స్ చెప్పమంటే చెప్పారు, వాళ్ళు ఇద్దరు లేపారు, అది ఆ డిస్కషన్ చెప్పాను అది. తర్వాత వచ్చరికి సన్నీ మానస్ షణ్ముఖ్ ఎలా చెప్పాడు కాజల్ పర్ఫార్మెన్స్ కనిపించట్లా మీ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్, ఈ పాయింట్లో సన్నీ మానస్ ఇద్దరేమంటారంటే అలాంటప్పుడు ఫ్రెండ్స్ పాయింట్ తీసావు అది ఇది అని సరి సిరి అడుగుతుంటే
షణ్ముఖ్ ఎలా తీస్తాడు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ కనపట్లేదని ఎట్లా తీస్తారంటే షణ్ముఖ్ కరెక్ట్గా చెప్తున్నారు. షణ్ముఖ్ ఫస్ట్లోనే చెప్పాను చూసారా, మీ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ వల్ల నీ పర్ఫార్మెన్స్ కనిపించట్లేదేమో మేబీ అన్నారు. తనకి షణ్ముఖ్ ఉద్దేశం వాళ్ళిద్దరు పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు పర్ఫామ్ చేయలేదనే ఫీలింగ్, ఆ ఫీలింగ్తో చెప్పాడు. దాన్ని తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు సన్నీ మానస్ అని అనిపించింది. ఇక్కడ ఫ్రెండ్ టాపిక్ తీసుకుని వచ్చినప్పుడు షణ్ముఖ్ తీసుకుని వచ్చిన టాపిక్ కరెక్ట్, రాంగ్ ఏం కాదు. ఎందుకంటే కాజల్ విషయంలో తీసుకుని వచ్చింది, దాన్ని రాంగ్గా చెప్పారు సన్నీ మానస్, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా షణ్ముఖ్ చెప్పింది కూడా అదే, వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు నీ పర్ఫార్మెన్స్ కనిపించలేదు అనేది చెప్పారని. అంతేగాని వాళ్ళతో ఆడుతున్నామని ఇంకోటని షణ్ముఖ్ మాట, ఆ మాటలో మీనింగ్ అయితే అది లేదు, అది నేను చెప్పాలనుకునేది. నెక్స్ట్ వచ్చరికి లాస్ట్కి హౌస్ కాల్ తీసుకున్నారు, అది మనకు చూపించలేదు కానీ 6 ఓట్లు సన్నీకి, 4 ఓట్లు కాజల్కి పడాయి సన్నీ జైలుకి. సన్నీ నేను మాట్లాడితే 1 డే సరిపోదు అనేసి అంటే రవి మాట్లాడరా, మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది అనేసి మాట్లాడమంటాడు. తర్వాత మానస్ షణ్ముఖ్తో నేను నీతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకొకరు ఎందుకు వస్తారు అనేసి పాయింట్ మాట్లాడతాడు. ఇక్కడ ఇది కూడా మానస్ నేను చెప్తాను, మానస్ ఇంకొకరు ఎందుకు వస్తారు అనేటప్పుడు సన్నీతో మాట్లాడేటప్పుడు మానస్ వస్తున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చేది కూడా తప్పు కాదు. ఇక్కడ సన్నీతో మాట్లాడేటప్పుడు మానస్ కూడా మాట్లాడతారు ముందుకి ఫ్రెండ్షిప్ కోసం, ఇక్కడ వాళ్ళు కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మానస్ షణ్ముఖ్తో యువర్ క్లియర్లీ డిఫెండింగ్ యువర్ ఫ్రెండ్, నీకు రూల్స్ అన్నీ చదివి వినిపిస్తే, ఇక్కడ కూడా మానస్దే రాంగ్ అనిపించింది ఎందుకు అని చెప్తానండి. ఇక్కడ రూల్స్ అన్నీ చదివి వినిపిస్తే ఇది రౌండా, రౌండ్ గురించి కాదేమో, కౌంట్ గురించి కాదేమో, ధర్మకోల్ కౌంట్ గురించి కాదేమో అనేసి నువ్వు తీసేసేవంటే తీసేయక ఏం చేస్తారు. అక్కడ షణ్ముఖ్ ప్లేయర్ గెలిచాడు, విన్ అయిన తర్వాత ఒక జెస్సీ, ఒక ఇండివిజువల్ పర్సన్, ఇండివిజువల్ సంచాలకు తీసుకున్న డెసిషన్ని గెలిచిన ప్లేయర్ ఎలా అపోజ్ చేస్తాడు. ఒకవేళ కనిపిస్తున్నా అంత దారుణంగా అపోజ్ చేయలేడు, దాంతోపాటుగా సపోర్ట్ చేస్తే రాంగ్ అనాలి మనం. అతని గేమ్ ఏమో, అతని డెసిషన్ అతనిది అనేసి అంటే మనం ఏమనగలుగుతాం దానికి. ఇక్కడ షణ్ముఖ్ని తప్పు పడాల్సిన అవసరమే లేదు, ఈవెన్ అక్కడికి వచ్చి కూడా చెప్తాడు అతని ఓన్ డెసిషన్ అది, దానికి నాకు సంబంధమే లేదు. కెప్టెన్ అవగానే అక్కడ సోఫాలో కూర్చున్న వాళ్ళిద్దరికి వచ్చి చెప్తారు సన్నీ మానస్కి. షణ్ముఖ్ పాయింట్లో రాంగే లేదు, ఇక్కడ జెస్సీని సపోర్ట్ చేయట్లేదు, అక్కడ అతని డెసిషన్ అని అంటాడు క్లియర్గా. అతని డెసిషన్ ఈ రోజుతో వచ్చింది కాదు, షణ్ముఖ్ 2-3 డేస్ ముందు నుంచి జెస్సీని మాట్లాడుకొని ఇద్దామని సిరీత్ కూడా అంటుంటాడు. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తున్న మాటలు ఇవి. నెక్స్ట్ సరికి మానస్ ఎలిమినేషన్ అప్పుడు లోబో వెళ్ళి బండకు గుద్దుకుంటే ఇది ఫిజికల్ అని, అది ఎలిమినేషన్ బాధకి బండకి ఇట్లా అనుకుంటే అది ఫిజికల్ కాదు, ఇది ఎందుకు ఫిజికల్ అవుద్ది అనే పాయింట్ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా మాట్లాడు. దాంతోపాటు సిరి కత్తి తీసుకొని వచ్చింది కాబట్టి ఇక్కడ మానస్ మాట్లాడే మాటలు కరెక్ట్, ఎగ్జాంపుల్ కూడా కరెక్ట్, లోబో కూడా యాక్సెప్ట్ చేసినట్టే ఉంటాడు దానికి. తర్వాత సన్నీ యువర్ నాట్ ఎట్ ఆల్ సంచాలక్, నీకు ఆ హక్కే లేదు, ఫస్ట్ ఒక రూలు, సెకండ్ ఒక రూలు, థర్డ్ ఒక రూల్ అని కరెక్ట్ మాట మాట్లాడే టైంలో జెస్సీ ఇక్కడ జెస్సీ చాలా ఓవర్గా ఇక్కడ రాసుందా అని ఇట్లా ఓవర్గా ఎగతాళిగా మాట్లాడే టైం వచ్చింది. ఆ పాయింట్ మీరు కరెక్ట్గా వీడియో చూస్తే ఇక్కడ రాసుందని 10 సార్లు ప్రొవోకింగ్గా ఓవర్గా మాట్లాడిన తర్వాత ఒక్కసారి సన్నీ చూసా అని ఒక్కసారి పెద్దగా అరిచాడు. ఇవన్నీ అన్న తర్వాత అరిచాడు. నెక్స్ట్ వచ్చి జెస్సీ ఓడిపోయిన వాళ్ళందరూ చెప్తున్నారు ఆ పాయింట్ చాలా రంగు మానస్ కూడా అది చెప్పడు, ఆ పాయింట్ మాత్రం మాట్లాడబాకు చాలా రంగు అని. సో ఇక్కడ జెస్సీ ప్రొవోకింగ్గా జెస్సీ ఎక్కువగా చేశాడు ఈరోజు, బిహేవియర్ కూడా వాయిస్ మాడ్యులేషన్ ఎక్కువ ఉన్నాయి. జెస్సీ సన్నీ చాలా కూల్గా మాట్లాడాడు జెస్సీ అలా చేసేంతవరకు, చేసిన తర్వాత చూసాను గట్టిగా అరిచాడు ఒకసారి. క్లియర్గా వీడియో చూడండి, ఎపిసోడ్ చూడండి మీకు అనిపిస్తుంది. తర్వాత మానస్ ఓడిపోయావని అనొద్దు, ఓడించారన్న మమ్మల్ని, ఓడిపోవాలి అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ సన్నీని ఒక్కరిని అవుట్ చేసి ఇక్కడ ఇద్దరిని అవుట్ చేయడం అనేది అక్కడ రాంగ్ అయిపోయింది, ఇది ఎంత చెప్పినా రాంగ్ అది జెస్సీ చేసింది. నెక్స్ట్ వచ్చరికి నిన్న ఇద్దరిలో ఫస్ట్ ఎవరు ఆగావో చూసావా, ఇది కూడా భయంకరమైన పాయింట్. దానికి నేనేం చెప్పాను, సన్నీ 3-4 క్వశ్చన్స్ భయంకరంగా అడిగాడు, అక్కడ ఎవరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఇద్దరు కింద పడ్డారు కదా, ఎవరు ఫస్ట్ ఆగిపోయారు అనేది నువ్వు ఎట్ట చూసావు, నువ్వు చూసావంటే సైలెంట్ కూడా, అది నా డెసిషన్ నా ఇష్టం అనేది పాయింట్కి వచ్చాడు, మాట్లాడలేక. ఎట్ట గమనిస్తాడు ఎవడు ఆగిపోయిందని, నోటుకు వచ్చింది ఎవరొకరు చెప్తారు, ఎవరొకరు వెళ్ళిపోయారు, అది ఆ సన్నీ చెప్పిన పాయింట్కి అతను ఆన్సర్ చెప్పలేకపోయాడు క్వశ్చన్కి. నెక్స్ట్ సరికి జైలుకి సన్నీ వెళ్ళిపోయాడు, లాస్ట్ టైం వీళ్ళే పంపించారు ఇప్పుడు వీళ్ళే పంపిస్తున్నారు, అది కూడా మానస్ చెప్పింది కరెక్ట్. ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా పర్ఫార్మెన్స్ చేసిన రోజు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఈరోజు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోజు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కత్తి తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, టాస్క్లు పర్ఫామ్ చేయని వాళ్ళు ఉన్నారు, పింకీ టాస్క్ పర్ఫామ్ చేయలేదు, కాజల్ పర్ఫామ్ చేయలేదు. ఆ తర్వాత వచ్చేసరికి కత్తి తీసుకొని వచ్చిన సిరి, జెస్సీ వర్స్ట్ సంచలకు ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి సన్నీని ఒక బ్యాగ్ తినడం మీద, అది కూడా బ్యాగ్ అన్యాయం జరిగినప్పుడు మనం రేజ్ అయినప్పుడు కోపం వచ్చినప్పుడు చేసిన పనికి వర్స్ట్ పర్ఫార్మర్ కూడా ఖచ్చితంగా రాంగ్. ఇది ఖచ్చితంగా సన్నీకి కలిసి వచ్చే ఎపిసోడ్, దెర్ ఈజ్ నో డౌట్. సన్నీని ఆపడే వాళ్ళే లేరు అన్నట్టుగా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 5లో. ఈవెన్ ఈరోజు కూడా నాగార్జున గారు, ఖచ్చితంగా నాగార్జున గారు కూడా సన్నీ మీద ఫైర్ అవుతారేమో అని అనిపిస్తుంది. కాబట్టి సన్నీకే ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పోయే కొద్దీ. అది ఎట్లా జరుగుద్దో ఏంటనేది తెలియదు. అది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి చెప్తుంది. నెక్స్ట్
అంతే అంతే ఫ్రెండ్స్, ఇంకా అంతకు మించి ఏం లేదు. యానీ మాస్టర్, అదే యానీ మాస్టర్ చాలా ఇరిటేటింగ్గా ఉన్నారు ఆవిడ అయితే. ఆవిడ ఇంక మనం ఆవిడకి పాజిటివ్స్ కూడా చెప్పడానికి ఏమి లేవన్నట్టుగా ఉంది ఆవిడ బిహేవియర్ అవన్నీ కూడా. సో అది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ తమ్నేల్ కూడా చూశారు కదా, తమ్నేల్లో పెట్టిన కూడా కవర్ చేశాను. నెక్స్ట్ సన్నీ వర్సెస్ హౌస్ మేట్స్లో తప్పేవద్దంటే నాకు హౌస్ మేట్స్తో తప్పు అనిపించింది, సన్నీ తప్పలేదు అనిపించింది. మీకైనా ఎలా అనిపించిందో నాకు తెలియదు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కామెంట్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. వీడియో లెంత్ అయినా కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేనే ఆపుకోవాలా, నేనే ఆపుతాను. వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది, చూసి షాక్ అవుతాను నేను కూడా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒరే నాయన, 35 మినిట్స్.